క్రీస్తునందు ప్రియ సహోదరులారా సహోదరీలారా దేవుని యొక్క కృపచేత ఈ రాత్రి బైబిల్ క్లాసులో మనం ఇలాగూ కూడుకొని దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకి కృపను అనుగ్రహించినందులకై ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. రాజులు రెండవ గ్రంథములో యూదా దేశాన్ని పరిపాలన చేసిన రాజులను గురించి, అలాగే ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసిన రాజులను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. గత వారంలో 16వ అధ్యాయంలో మొదటి 9 వచనాలలో యూదా దేశాన్ని పరిపాలన చేసిన ఆహాజు అనేటువంటి రాజును గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యూదా దేశాన్ని పరిపాలన చేసిన రాజుల్లో ఆహాజు చాలా ఘోరమైనటువంటి పాపకార్యాలు, దేవునికి విరోధమైనటువంటి పాపకార్యాలు అతడు జరిగించినట్లుగా మనము ఆహాజు జీవితంలో గమనిస్తూ ఉన్నాం. ఆహాజు యొక్క ప్రవర్తన, అతని యొక్క క్రియలు, అతను మీదకి సిరియా రాజు యుద్ధానికి వచ్చినప్పుడు అతడు అషూరు రాజు యొక్క సహాయం కోరుకోవడం, ఇవన్నీ మనము గత వారంలో ధ్యానం చేశాం. అహాజు యొక్క ప్రవర్తన, అతడు దావీదు వలె ప్రవర్తించలేదు అని మనం చూస్తున్నాం. అతని యొక్క క్రియలు దేవుడు వెళ్ళగొట్టినటువంటి హేయమైనటువంటి జనులు చేసినటువంటి హేయమైన క్రియలు అతడు జరిగించాడని, కొండల మీద ఉన్నత స్థలాలలో పచ్చని వృక్షముల కింద అతడు బలులర్పిస్తూ ధూపం వేశాడని, తన కుమారులను అగ్నిగుండమును దాటించాడని, ఇవన్నీ కూడా అన్యజనులు హేయమైనటువంటి క్రియలు జరిగిస్తారు, అలాంటి క్రియలను ఇతడు కూడా జరిగించాడు. ఈ దినాల్లో కూడా యేసు ప్రభువుని విశ్వసించిన వారు కూడా అన్యజనుల వలె ఆచారాలు, అన్యజనుల వలె కొన్ని సాంప్రదాయాలు నేటికి విశ్వాసులు అనబడేవారు పాటిస్తున్నారు. ప్రియులారా, అహాజు వలె మనం జీవించకూడదు. అహాజు జీవించినందువల్ల చివరికి అతని యొక్క ముగింపు ఎలా జరిగిందో ఈ రాత్రి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి అహాజులో మనము నేర్చుకునేటువంటి పాఠాలు, అతని జీవితం వలె మన జీవితం ఉండకూడదు అనేటువంటి పాఠం మనము నేర్చుకొని, అతని జీవితాన్ని దేవుడు మన హెచ్చరిక కొరకు వ్రాయించి పెట్టాడు. కాబట్టి మనం ధ్యానం చేస్తూ అహాజునికి వంటి ప్రవర్తన, అహాజు వంటి జీవితం మనం జీవించకుండా ఉండాలి. ఈ రాత్రి 10వ వచనం నుండి 20వ వచనం వరకు అహాజు జీవితంలో మనము మరికొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. 10వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదివినప్పుడు, ఆ వచనాలు చదివినప్పుడు, అహాజు దేవుని మందిరములో, సొలొమోను కట్టించిన దేవుని మందిరములో ఆవరణములో బలిపీఠం ఉంటుంది. బలులు అర్పించడానికి సొలొమోను ఇత్తడితో చేసినటువంటి ఒక బలిపీఠాన్ని తయారు చేయించాడు. మోషే కూడా ప్రత్యక్షపు గుడారములో ఒక బలిపీఠమును కట్టించాడు. అలాగే సొలొమోను కూడా ఒక బలిపీఠమును కట్టించాడు. సొలొమోను కట్టించినటువంటి ఆ బలిపీఠమును ఈ అహాజు రాజు ఏం చేశాడంటే తీసేసి, అతడు సిరియా దేశంలో ఉన్నటువంటి ఒక బలిపీఠాన్ని చూసి అలాంటి బలిపీఠాన్ని తయారు చేయించి ఆ బలిపీఠాన్ని తెచ్చి దేవుని మందిరంలో పెట్టి ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తాడు. చూడండి, దేవుడు తన చిత్త ప్రకారంగా సొలొమోనును ఏర్పాటు చేసుకొని సొలొమోను ద్వారా దేవాలయమును కట్టించి ఆ దేవాలయములో అనేకమైనటువంటి వస్తువులను, సామాగ్రిని సొలొమోను ద్వారా తయారు చేయిస్తే
వాటిని ఈ అహజరాజు తొలగించినట్లుగా తీసివేసినట్లుగా మనం గమనిస్తున్నాం చూడండి ప్రియులారా అతడు మొట్టమొదటిగా బలిపీఠమును తీసివేసినట్లుగా మనం చూస్తాం ఒకసారి 10వ వచనం చూడండి 10 నుంచి 16 వచనాలలో మనం ఆ విషయాన్ని గమనిస్తాం రాజైన అహజు అషూరు రాజైన తిగ్లత్పిలేసరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను ఈ అహాజు రాజు అషూరు రాజును కలుసుకోవడానికి అతడు సిరియా దేశానికి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం అషూరు రాజును ఎందుకు కలుసుకోవడానికి వెళ్ళాడు సిరియా రాజు తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సిరియా రాజు అలాగే ఇశ్రాయేలు రాజు రెజీను పెకహు అనే ఇద్దరు కూడా తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరి సహాయం కోరుకున్నాడు అషూరు రాజు సహాయం కోరుకున్నాడు కనుక తనకు సహాయం చేశాడు కాబట్టి అతనిని కలుసుకొని మరి కృతజ్ఞతలు చెప్పుకోవాలని అషూరు రాజును కలుసుకోవడానికి సిరియా దేశం వెళ్ళాడు సిరియా దేశం వెళ్ళేటప్పటికి అక్కడ ఏం కనిపించింది అతనికి సిరియా దేశములో ఆ సిరియా ప్రజలు లేకపోతే సిరియా ప్రభుత్వం వారు ఆ రాజులు ఆ యాజకులు వాళ్ళ దేవతలు కల్పించేటువంటి దహన బలి కనపడింది బలిపీఠం ఆ దహన బలిపీఠమును చూసినటువంటి అహాజు ఏం చేశాడు చూడండి 11వ వచనం కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన అహాజు దమస్క పట్టణము నుండి పంపిన మొచ్చునకు సమామైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన అహాజు దమస్కు నుండి తిరిగి రాకమునిపే సిద్ధపరచను అహాజు ఏం చేశాడు ఆ బలిపీఠము యొక్క నమూనా మొత్తాన్ని దాని కొలతలు దాని ఆకారం ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఆ వివరాలన్నీ అక్కడ ఎవరు పంపించాడు ఊరియాకు పంపించాడు యాజకుడైనటువంటి ఊరియాకు పంపి ఇలాంటి బలిపీఠమని నీవు కూడా తయారు చేసి పెట్టాలి అన్నాడు ఈ ఊరియా ఏం చేశాడంటే సిరియా దేశములో నుంచి అహాజు యెరూషలేముకు రాకమునిపే మొత్తాన్ని రెడీ చేసి పెట్టేశాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు 12వ వచనం అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దానిని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలిపశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను మరియు యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలిపీఠమును ఇదే సొలొమోను కట్టించిన బలిపీఠం ఇత్తడి బలిపీఠం ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిట స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను అర్థమైందా సిరియా దేశములో తాను చూసినటువంటి బలిపీఠమును చూసి దాని ఆకారం దాని కొలతలు దాని రూపం అన్నిటిని కూడా యాజకుడైనటువంటి ఊరియాకు పంపించి అలాంటి బలిపీఠమును తయారు చేయించి ఇప్పుడు వచ్చి ఏం చేశాడు సొలొమోను కట్టించినటువంటి ఇత్తడి బలిపీఠమును తీసేసి తాను తయారు చేయించిన బలిపీఠమును ఆ స్థానములో పెట్టి సొలొమోను కట్టించిన బలిపీఠమును ఏం చేశాడంటే ఉత్తర దిక్కున పెట్టేశాడు సహోదరులారా సహోదరీలారా అహాజు చేసినటువంటి పాప కార్యాలు మనం ధ్యానం చేస్తున్నాం అహాజు దేవుని మందిరములో ఉన్నటువంటి దేవుని చిత్త ప్రకారంగా సొలొమోను తయారు చేయించినటువంటి ఆ ఇత్తడి బలిపీఠమును తొలగించేసి ఆ స్థానములో తాను తయారు చేయించినటువంటి బలిపీఠమును అతడు పెట్టినట్లుగా చూస్తున్నాం చూసారా మార్చి వేస్తున్నాడు ఎవరు అహాజు బలిపీఠమును మార్చేశాడు అహాజు దేవుని మందిరములో ఉన్నటువంటి బలిపీఠమును మార్చిన వాడుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం తాను మార్చినటువంటి ఆ బలిపీఠము మీద దహన బలులు అర్పించాడు సమాధాన బలులు అర్పించాడు నైవేద్యము అర్పించి ఆ రక్తమును కూడా బలిపీఠము మీద ప్రోక్షించినట్లుగా మనం చూస్తున్నాం సోదరులారా సోదరీలారా
అహాజులో ఉన్నటువంటి పాపం గమనించారా? బలిపీఠమును మార్చడం ఎంత సాహసం చేశాడు చూడండి, ఎంత ధైర్యం చేశాడో చూడండి. ఈ మాట చదువుతూ ఉంటే ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి రాజు యరొబాము కూడా ఇట్లాగే మార్చేశాడు. ఆయన మార్చింది ఏంటంటే దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. దేవుణ్ణే మార్చేశాడు, దూడలను పెట్టాడు కదా, ఆ రెండు దూడలను పెట్టాడు, దేవుణ్ణే మార్చాడు. రెండవది యరొబాము కూడా ఏం మార్చేశాడు? ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించవలసినటువంటి స్థలమును మార్చేశాడు యరొబాము కూడా. ఇశ్రాయేలీలు ఎక్కడ ఆరాధన చేయాలి, ఎక్కడ బలులు అర్పించాలి? యెరూషలేములో ఆరాధన చేయాలి. కానీ యరొబాము ఏం చేశాడంటే, మీరు ఆ యెరూషలేము వెళ్ళాలంటే చాలా దూరము, మీకు చాలా కష్టము అని ఒక దూడనేమో దానులో పెట్టాడు, మరొక దూడనేమో బేతేలులో పెట్టాడు. ఆరాధించే స్థలములను కూడా ఏం చేశాడు? మార్చేశాడు. మూడవది, యరొబాము యాజకులను కూడా మార్చేశాడు. యాజకత్వం ఎవరు చేయాలి? లేవీయులు చేయాలి. కానీ లేవీయులను తొలగించి సాధారణమైన మనుషులను యాజకులనుగా నియమించాడు. మూడు. నాలుగవది, పండగలను కూడా మార్చేశాడు. పస్కా పండుగ ఎప్పుడు చేయాలి? ఇశ్రాయేలీయులు ముఖ్యమైన పండుగ పస్కా పండుగ. దాన్ని ఎప్పుడు చేస్తారు? మొదటి నెల అబీబ్ నెలలో 14వ తారీఖు నుండి వారం రోజులు జరిగిస్తారు. కానీ యరొబాము ఏం చేశాడు? 8వ నెలలో ఆ పండగను ఏర్పాటు చేసినట్లుగా మనం చదువుతున్నాం. యరొబాము కూడా మార్చివేశాడు స్వార్థం కోసం, వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారంగా. ఇక్కడ అహాజు కూడా ఏం చేశాడంటే బలిపీఠమును మార్చేశాడు. ప్రిలారా, ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అహాజులాగా మనం కూడా ఏం చేయకూడదు? మార్చకూడదు. దేవుని యొక్క వాక్య సత్యాలు మార్చకూడదు. మనం ఏం మార్చకూడదు చెప్పండి? ఈనాడు చాలామంది సంఘాలలో దేవుని యొక్క వాక్య క్రమములను మార్చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యములో చెప్పబడినటువంటి సత్యములను మార్చివేస్తున్నారు. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి నియమములను మార్చివేస్తున్నారు. అహాజులాగా మనం కూడా. ఆనాడు అహాజు బలిపీఠమును మార్చేశాడు, ఈనాడు నీవు నేను ఏమి మార్చివేస్తున్నామో ఆలోచన చేయండి. వాక్యమునే మార్చేస్తున్నారు చాలామంది. దేవుని యొక్క వాక్యంలో మనం క్రొత్త నిబంధనలో చదువుతాం, ప్రతి ఆదివారమున రొట్టె కదా విరవాలి అంతే. ప్రతి ఆదివారం మార్చేసారా మార్చలేదా? ఇప్పుడు కొన్ని సంఘాల్లో, కొన్నిట్లో నెలలో ఒక ఆదివారమే. ఎవరు మార్చుతున్నారు? చూసారా, దేవుని యొక్క వాక్యమును మనకు అనుకూలముగా మార్చకూడదు. ఇలాగూ ఎన్నో ఎన్నింటినో మార్చి వేస్తున్నారు. ఈనాడు కొత్త కొత్త పద్ధతులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ అహాజు కొత్త బలిపీఠాన్ని చూసి ఈ పాత బలిపీఠాన్ని తీసివేసి కొత్త బలిపీఠాన్ని మార్చివేసినట్లుగా కొత్త పద్ధతులను ఈనాడు సంఘాలలో కూడా మరి ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. మార్చేటువంటి వారంగా మనము ఉండకూడదు. ఆనాడు యరొబాము మార్చాడు, ఇప్పుడు అహాజు కూడా మార్చాడు. వాళ్ళు మార్చివేసినట్టుగా ఈనాడు కూడా సంఘాలలో సత్యాలను మార్చివేస్తున్నారు. సంఘాలలో దేవుని యొక్క వాక్య క్రమములను మార్చివేస్తున్నారు. ఎవరు చెప్పారు మార్చమని? చెప్పండి, మార్చవచ్చా దేవుని యొక్క వాక్యాలను? దేవుని యొక్క వాక్య నియమములను మార్చవచ్చా? మన అనుకూలత కొరకు మనం మార్చుకోవచ్చా? మన వీలు కొరకు కదా, మనకు అనుకూలంగా దేవుని యొక్క వాక్యములను, సంఘములో ఉన్నటువంటి క్రమములను మార్చడం అనేది అది పాపం. ప్రిలరా, అసలు ఈ అహాజు దమస్కులో ఉన్నటువంటి బలిపీఠము వంటి బలిపీఠమును తయారు చేయించి యెరూషలేములో దేవుని మందిరములో ఉన్న సొలొమోను కట్టించిన ఇత్తడి బలిపీఠాన్ని తీసి ఆ బలిపీఠాన్ని ఇక్కడ పెట్టడానికి గల ఒక కారణం ఏంటంటే, కారణం ఉన్నది, అతడు బలిపీఠం మార్చడానికి కారణం.
దినవృత్తాంతములో రెండవ గ్రంథములో చదువుదాం. ఆ కారణం ఏంటో దినవృత్తాంతములు రెండవ గ్రంథం 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయములో బలిపీఠమును ఇతడు మార్చడానికి గల కారణాన్ని మనం చదువుదాం. దినవృత్తాంతములో రెండవ గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 28వ అధ్యాయం 23వ వచనం చూడండి, లేదా 22 కూడా చదువుతున్నాను. ఆపత్కాలమందు అతడు అంటే అహాజు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ అహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లుగా నేను వాటికి బలులు అర్పించదను అని అనుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇస్రాయేలు వారికిని నష్టమునకే హేతువులాయను. కారణం ఇక్కడ మనం చదువుతున్నాం, సిరియా రాజుల యొక్క దేవతలు ఆ దేవతలకు ఆ రాజు ఆ ప్రజలు ఆ యాజకులు బలులు అర్పిస్తున్నారు కాబట్టి సిరియా వారికి ఏమొస్తుంది, ఆ జయం వస్తుంది, యుద్ధంలో వాళ్ళే జయము పొందుతున్నారు. కారణం ఏంటంటే సిరియా వారు ఆ బలిపీఠం మీద వాళ్ళ దేవతలకు బలులు అర్పిస్తున్నారు కాబట్టి ఆ దేవతల యొక్క సహాయం నాకు కూడా కావాలంటే నేనేం చేయాలి, అలాంటి బలిపీఠం మీదే నేను కూడా వాళ్ళ దేవతలకు బలులు అర్పిస్తే నాకు కూడా వస్తుంది ఆ దేవతల వలన సహాయము వస్తుంది. అది ఆయన ఉద్దేశం. అందుకే సిరియా వారు ఏ బలిపీఠము మీద అయితే వాళ్ళ దేవతలకు బలులు అర్పిస్తున్నారు అదే బలిపీఠము యొక్క నమూనాను ఊరియాకు పంపించారు. కారణం అది. ప్రిలరా, అహాజుకి ఇక్కడ మనం గమనిస్తే ఒక మూఢ నమ్మకం ఏర్పడింది. మూఢ నమ్మకం అంటారు. ఏంటిదా మూఢ నమ్మకం? వాళ్ళ దేవతల యొక్క సహాయం నాకు రావాలంటే నేను కూడా ఏం చేయాలి, ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తే నాకేమొస్తుంది, సహాయం వస్తుంది. ఇది ఇతని నమ్మకం అన్నమాట. ఈ నమ్మకానికి ఏం పేరు పెట్టుకోవాలి, మూఢ నమ్మకం. ఈనాడు విశ్వాసులకు కూడా ఏమున్నాయి చెప్పండి, మూఢ నమ్మకాలు ఉన్నాయా లేవా? విశ్వాసులమే కాని పేరుకి అహాజు వలె మనకు కూడా ఏమున్నాయి చెప్పండి, మూఢ నమ్మకాలు ఉన్నాయి. ప్రియులారా, యేసు ప్రభువుని విశ్వసించిన తరువాత యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఇక మనకేముండకూడదు, మూఢ నమ్మకాలు ఉండకూడదు. మూఢ నమ్మకాలు ఉండకూడదు. అహాజుకి మూఢ నమ్మకం ఏర్పడింది, సిరియావారి దేవతలలాగా నాకు కూడా సహాయం రావాలంటే వాళ్ళ దేవతలకు నేను కూడా బలులు అర్పిస్తానని ఆ బలిపీఠం యొక్క నమూనాను అతడు ఊరియా చేత తయారు చేయించినట్లుగా చూస్తున్నా. వాక్యము వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీకు కూడా ఏమైనా మూఢ నమ్మకాలు ఉన్నాయా? మూఢ విశ్వాసం నీవు కూడా ఏమైనా కలిగి ఉన్నావా? మానుకో. మనము విశ్వాసము ఉంచవలసింది దేని మీద చెప్పండి, యేసు ప్రభువు మీదనే. యేసు ప్రభువు మీదనే మనము విశ్వాసము ఉంచాలి తప్ప ఇక వేటి మీద మనము నమ్మకాలు పెట్టుకొని అది చేస్తే నాకు బాగా కలిసి వస్తుంది, ఇది చేస్తే నాకు బాగా కలిసి వస్తుంది అని ఇలాంటి మూఢ నమ్మకాలు దేవుని పిల్లలు కూడా కలిగి ఉంటున్నారు. తలుపు ఇక్కడ పెట్టకూడదు, తలుపు ఎక్కడ పెట్టకూడదు, ఇక్కడ మూసేయాలి, ఇక్కడ ఎవరు పెట్టి చెప్పారు తలుపు పెట్టమని, ఇక్కడ మూసేయాలి, అటువైపు తలుపు పెట్టాలి అని అన్నారనుకోండి ఎవరన్నా, ఇంకంటనే ఏం చేస్తారు, ఎవరి పని చేస్తుంది? విశ్వాసులే. దీనినే ఏమంటారు, మూఢ నమ్మకం. ఒక సహోదరి ఉంది, మెట్లు ఇటు ఉండకూడదమ్మా లోపల ఉండాలంటే ఈ మెట్లన్నీ పగలగొట్టి లోపల పెట్టించింది, కలిసి రాలేదంట. అసలు లోపల ఎవరు పెట్టమన్నారు మెట్లు, బయట ఉండాల్సి ఉంటే అని ఇంకొకరు వచ్చి చెప్పేటప్పటికి మళ్ళీ లోపల మెట్లు తీసేసి మళ్ళీ బయట పెట్టించింది. మన సంఘంలో విశ్వాసి సంగతే నేను చెబుతుంది, ఎక్కడో సంగతి కాదు, మన సంఘంలో సంగతే. చూడండి, విశ్వాసులు పేరుకేమో విశ్వాసులు, ఆరాధన చేసేవారు,
ఏమండి మనకి కూడా చెప్పండి, మూఢ నమ్మకాలు ఉన్నాయి. ఇవన్నీ మనము ఈ అహాజు సిరియా దేశానికి వెళ్ళి చూసినట్టుగా మనం కూడా ఎక్కడ చూసి నేర్చుకుంటున్నాం ఇవన్నీ, ఈ మూఢ నమ్మకాలన్నీ లోకంలో చూసే. సహోదరుడా సహోదరి, అహాజు ద్వారా ఈ రాత్రి మనము హెచ్చరిక పొందాలి. అహాజు బలిపీఠమును మార్చాడు, మనము మార్చకూడదు. సత్యాలు మార్చకూడదు, క్రమము మార్చకూడదు. అహాజులో మూఢనమ్మకము ఉన్నది. దేవుని పిల్లలమైన మనలో కూడా మూఢనమ్మకాలు ఉంటున్నాయి. మూఢనమ్మకాలు తొలగించుకోండి. మూఢనమ్మకాలు మనలో ఉండకూడదు. దేవుని పిల్లలమైనటువంటి మనలో కూడా చాలామంది ఇలాంటి మూఢ విశ్వాసాలు కలిగి నడుచుకుంటున్నారు. మనం అలా ఉండకూడదని రాత్రి నేను వాక్యమును బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అహాజులో ఇంకా మనం అహాజు ఇంకా ఏమేం చేశాడో చదువుదాం. 17వ వచనం చూడండి, 15వ వచనం. అప్పుడు రాజైన అహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా, ఈ పెద్ద బలిపీఠము మీద, పెద్ద బలిపీఠం అంటే తాను తయారు చేయించిన బలిపీఠం, పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు దహన బలులను, సాయంత్రమును అర్పించు నైవేద్యములను, రాజు చేయు దహన బలి నైవేద్యములను, దేశపు జనులందరూ అర్పించు దహన బలి నైవేద్యములను, పానార్పణములను దహించి, ఏ దహన బలి జరిగినను, ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షింపవలను. దేని మీద? దాని మీదనే ప్రోక్షింపవలను. దేని మీద? తాను తయారు చేయించాడే సిరియా దేశపు బలిపీఠం, దాని మీదనే ప్రోక్షించాలి. మరి సొలొమోను కట్టించిన బలిపీఠం సంగతి ఏంటి చూడండి. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుటకు ఉంచవలను. సొలొమోను కట్టించిన ఇత్తడి బలిపీఠమేమో ఈయన దేవుడి దగ్గర విచారణ చేయటానికి ఉపయోగించాలంట. తాను కట్టించిన పెద్ద బలిపీఠం మీదేమో ఏ బలులైనా కూడా అర్పించాలంట. ప్రియులారా, అహాజు చూసారా ఎంత దుర్మార్గపు పనులు చేస్తున్నాడు, ఎంత సొంత ఆలోచనలు చేసి దేవుని మందిరములో దేవుని యొక్క పద్ధతులను ఏ విధంగా మార్చివేస్తున్నాడో మనం గమనిస్తున్నాం. ఈనాడు విశ్వాసులు కూడా వాక్య సత్యాలను మార్చేస్తున్నారు, తమకు అనుకూలంగా తిప్పేసుకుంటున్నారు, తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కాబట్టి అహాజు వలె మనం ఎవరం ఉండకూడదని రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. 16వ వచనం చూడండి, కాగా యాజకుడైన ఊరియా రాజైన అహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేశాను. ఎవరు ఇదంతా చేసింది? ఊరియా, యాజకుడైన ఊరియా రాజైన అహాజు ఆజ్ఞ చొప్పున అంతా చేశాను. సిరియా దేశములో అహాజు వెళ్ళి ఆ బలిపీఠం యొక్క కొలతలు, నమూనా, ఆకారం అన్నీ చూసి ఒక వ్యక్తి ద్వారా ఊరియాకు పంపిస్తే చూడండి, ఊరియా ఎంత స్పీడ్గా ఉన్నాడు చూడండి. అహాజు రాజు సిరియా దేశం నుండి యెరూషలేముకు రాక మునిపే తయారు చేయించేశాడు, రెడీ చేసి పెట్టేశాడు. ఊరియా అహాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ఎంత వేగంగా పనిచేస్తున్నాడో మనం చూస్తున్నాం. కానీ యాజకుడైనటువంటి ఊరియా ఎటువంటి వాడో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం చూడండి, ఊరియా గురించి ఒక మాట. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో యాజకుడైన ఊరియా గురించి వ్రాయబడినటువంటి ఒక మాట మనం అక్కడ చదువుతాం. అటువంటి ఊరియా ఎంత మారిపోయాడు అని మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చూడండి, 2వ వచనం. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుగుటకు యాజకుడైన ఊరియా, అంతే, యాజకుడైన ఊరియా గురించి ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి చెప్పండి? నా నిమిత్తము, దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను నేను సాక్షులుగా పెడుతున్నాను అన్నాడు. అలాగైతే యాజకుడైన ఊరియా దేవునిని గురించి ఎటువంటి సాక్ష్యం చెప్పేవాడు? నమ్మకమైన సాక్ష్యం చెప్పేవాడు. అటువంటి యాజకుడు ఇప్పుడు అహాజు చెప్పినట్టు చేశాడా, దేవుడు చెప్పినట్టు చేశాడా?
ఈ యాజకుడు ఊరియా ఏం చెప్పాలి అహాజ్కి? అదేంటిదండి రాజుగారు, ఈ బలిపీఠం ఎప్పటి నుంచి ఉన్న బలిపీఠం? ఇది సొలొమోను కాలం నాటి బలిపీఠం ఇది కదా, సొలొమోను కాలం నాటి బలిపీఠం. దేవుని చిత్త ప్రకారంగా సొలొమోను ఈ బలిపీఠం ఇక్కడ పెట్టాడు. దీనిని తీయించి ఎక్కడో అన్యులు తయారు చేసేటువంటి బలిపీఠం ఇక్కడ నువ్వు పెడుతున్నావేంటి అని అనవలసిన వాడెవరు? యాజకుడైన ఊరియా. ఈ ఊరియా ఎటువంటి వాడు? నా నిమిత్తము, దేవుడు అంటున్నాడు నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలికేటువంటి వాడు ఊరియా. కానీ అటువంటి ఊరియా ఇప్పుడు ఎంత మారిపోయాడు చూడండి. మనం కూడా అంతే, నమ్మకమైనవాడు నమ్మకమైనవాడు అనుకుంటాం కానీ ఏమైపోతారు కొంతకాలానికి? మారిపోయేవారు ఉన్నారు, జాగ్రత్త, వారు నమ్మకమైన విశ్వాసం అండి అంటారు కదా. నమ్మకమైన విశ్వాసం చాలా మంచివాడు, చాలా మంచిది అని అనుకుంటాం, కానీ ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలియదు, చెప్పలేము. ఊరియా చూసారా, నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను నేను ఏర్పాటు చేసుకున్నానన్నాడు దేవుడు యెషయా గ్రంథం 8:2. అటువంటి ఊరియా అహాజు చెప్పినట్టు చేశాడే, అహాజు తనకు ఆజ్ఞాపించినట్లుగా కదా అన్నిటిని కూడా సిద్ధం చేసి పెట్టేశాడు. ఎంత మారిపోయాడు ఊరియా. జాగ్రత్త, మనం కూడా చాలా మోసపోతాం చాలామంది విషయాలలో కదా. ఈ రాత్రి నీకు నాకు ఇది హెచ్చరిక, ఊరియా వలె మారద్దు, ఊరియా వలె మార్పు చెందొద్దు. అలా మారిపోయినటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. బైబిల్లో మనం చదివితే యోవాబు ఎవరి సైన్యాధిపతి? దావీదు యొక్క సైన్యాధిపతి యోవాబు కదా. ఎప్పుడైతే దావీదు మూలన పడిపోయాడు, పాపం ముసలివాడైపోయి మంచం ఎక్కేశాడు, ఇప్పుడు యోవాబు ఎటు మారిపోయాడు? చూసారా, ఎప్పుడు ఎవరు ఎలా తిరిగిపోతారో, ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలియదు. దావీదుకు నమ్మకంగా యోవాబు సైన్యాధిపతిగా ఉన్నాడు, కానీ దావీదు ముసలివాడే మంచంలోకి వెళ్ళిపోయిన తర్వాత కనీసం రాజునన్ను అడగొద్దు, రాజుగారు ఇప్పుడు మీరు ఎవరిని రాజుగా ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి నేను సైన్యాధిపతిగా పనిచేస్తానని అడగొద్దు. మారిపోయాడు. ప్రియులారా, చాలామంది విశ్వాసులు కూడా ఇలా మారిపోయేవారు ఉంటున్నారు. ఇవన్నీ మనకు పాఠం. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, మనం కూడా మారతామా? అందుకే చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. మనము మరణించే వరకు సాక్ష్యం కాపాడుకోవాలండి, మరణించే వరకు విశ్వాసం కాపాడుకోవాలి, మరణించే వరకు మన ప్రవర్తనను కాపాడుకోవాలి, మరణించే వరకు మన నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. సహోదరులారా, సహోదరిలారా, నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యమును పలుకువాడు యాజకుడైన ఊరియా అన్నటువంటి ఆ దేవుడు, ఆ యాజకుడు ఇప్పుడు అహాజు రాజు చెప్పినట్టుగా కదా ఆ సిరియా దేశంలో ఉన్నటువంటి బలిపీఠమును తయారు చేయించి ఆ రాజు రాకమునిపే దీనిని సిద్ధం చేసి పెట్టాడు. వాస్తవంగా ఇతడేమనాలి, అయ్యా ఈ సొలొమోను కట్టిన బలిపీఠం దేవుని చిత్త ప్రకారంగా కట్టబడిన బలిపీఠం, సొలొమోను కాలం నుండి ఇప్పటి వరకు ఈ బలిపీఠం మీదనే బలులు జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతుంది, దీన్ని తొలగించడం న్యాయమా అని అనవలసిన వాడు, నమ్మకమైన వాడు కదా. కానీ అహాజు చెప్పినట్టు చేశాడు. సోదరుడా, నీ విషయంలో జాగ్రత్తగా ఉండు, నా విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి, నమ్మకమును కాపాడుకోవాలి కడదొరక. అందుకనే పౌలు అన్నాడు కదా, నా విశ్వాసముని నేను కాపాడుకుంటుని. కాపాడుకోవాలి, మనం విశ్వాసం కాపాడుకోవాలి, ప్రవర్తన కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, సాక్ష్యం కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా రోజు కాపాడుకోవాల్సింది. ఒక్కసారి బాగానే ఉండాలనుకుంటే కుదరదు. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో చెప్పలేం. 17 చూడండి, రాజుల 2:16 చదువుదాం. రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి, ఇంతకుముందు ఏం తీసేశాడు? బలిపీఠం తీసేశాడు. ఇప్పుడేం తీసేశాడు? స్తంభముల అంచులను తీసివేసి. స్తంభములు అంచులు అంటే సొలొమోను ప్రత్యక్షపు గుడారంలో, అంటే మోషే కాలంలో యాజకులు తమ చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాత బలులు అర్పించాలి. అందుకొరకు మోషే ఏం తయారు చేయించాడు?
గంగాళం తయారు చేయించాడు, ఎత్తడి గంగాళం తయారు చేశాడు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత సొలొమోను ఏం తయారు చేయించాడు, చేతులు కాళ్ళు కడుక్కోవడానికి స్తంభములను అంటే 10 స్తంభాలను తయారు చేయించి ఆ 10 స్తంభాల మీద తొట్లు పెట్టాడు. దాంట్లో నీళ్లు పోసి పెడితే ఆ నీళ్లతోటి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, కాళ్ళు చేతులు కడుక్కునేవాళ్ళు యాజకులు. ఇప్పుడు యాహాజ్ ఏం చేశాడు, ఆ స్తంభముల యొక్క అంచులను తీసివేసి, ఈయన పని ఏంటంటే ఉన్న వాటిని తీసేయడం, బలిపీఠం తీసేసాడు, తర్వాత ఇప్పుడు ఏం తీసేశాడు, స్తంభముల యొక్క అంచులను తీసివేశాడు. 17 వచనం మళ్ళీ చూడండి, రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద ఉన్న తొట్టిని తొలగించెను. తొట్టి అంటే ఇత్తడి గంగాళం, మోషే కాలంలోనేమో ఇత్తడి గంగాళం, ఇప్పుడు ఎక్కడేముంది, ఆ తొట్టి ఉన్నది, దానిని కూడా ఏం చేశాడట, తొలగించను. తర్వాత మాట చూడండి, ఇత్తడి ఎడ్ల మీద ఉన్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచను. సముద్రం అంటే తెలుసా, ఎద్దులు. నా ఇక్కడేముంది, ఇత్తడి ఎడ్ల మీద ఉన్న సముద్రమును దింపి, గుర్తొచ్చిందా మీకు, ఆ 12 ఎద్దులను తయారు చేపిస్తాడు ఎవరు, సొలొమోను. 3 ఎద్దులేమో తూర్పు వైపు, మరొక 3 ఎద్దులేమో పడమర వైపు, 3 ఎద్దులేమో దక్షిణ వైపు ఉత్తర వైపు పెట్టి వాటి మీద సముద్రమును పెట్టాడు, పెద్ద తొట్టి, దాన్ని సముద్రం అంటారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఆహాజు ఆ సముద్రపు తొట్టిని తొలగించి వేశాడు, స్తంభములకున్న అంచులు తీసివేశాడు కదా, ఆ తర్వాత ఆ స్తంభముల మీద ఉన్నటువంటి తొట్లను తీసివేశాడు, ఇప్పుడు ఎడ్ల మీద ఉన్నటువంటి సముద్రమును కూడా తీసివేశాడు. అన్నిటినీ ఇతను ఏం చేస్తున్నాడు, తీసివేస్తున్నాడు. మొట్టమొదటిగా బలిపీఠమును తీసివేశాడు, ఇప్పుడు వీటిని కూడా తీసివేసినట్లుగా చూస్తున్నా. ప్రియులారా, ఇవన్నీ మనకు పాఠాలు. ఈనాడు విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి కదా, ఉంచవలసిన వాటిని కదా, ఉంచవలసిన వాటిని తీసివేసేటువంటి విశ్వాసులుగా ఉన్నారు. ఈనాడు విశ్వాసులు ఏం తీసేస్తున్నారంటే, తమకు అనుకూలమైన వాక్యములను అయితే ఉంచుకుంటారు, తమకు అనుకూలంగా లేవనుకో వాక్యాలు వాటిని ఏం చేస్తారు, తీసేస్తారు. ద్వితీయోపదేశ కాండములు ఒక మాట చదువుదాం, 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 2వ వచనం, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని యొక్క ఆజ్ఞలను మనము తీసివేసేవారంగా ఉండకూడదు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. గమనించండి, తీసివేయకూడదు. ఈనాడు విశ్వాసులు ఏం చేస్తున్నానంటే, కొన్ని మాటలు తమకు అనుకూలంగా లేవనుకో ఏం చేస్తారు, వాటిని తీసే, ఇవన్నీ అవి వాళ్ళకి చెప్పారు. ఎవరికి చెప్పారు, అవి పాత నిబంధనలు వాళ్ళకి చెప్పారు, మనకు కాదు అవి. ఆహా, చూసారా, అంటే తమకు అనుకూలంగా మార్చుకుంటున్న దేవుని వాక్యాలను అవి వాళ్ళకంట, అందుకని నాకు కాదని చెప్పి వీటిని ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసివేస్తున్నారు. ద్వితీయోపదేశ కాండంలోని 12వ అధ్యాయంలో కూడా చూడండి, తీసివేయకూడదు దేవుని యొక్క వాక్యములు. అది ఇశ్రాయేలీయులు చెప్పిన కొన్ని విషయాలు మనకు కూడా వర్తిస్తాయనేటువంటి విషయం మనం గమనించాలి. 12వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం 32వ వచనం కూడా చూడండి, ఏముంది అక్కడ, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. అహాజు తీసివేసినట్టుగా తీసివేస్తున్నారు ఈనాడు. అహాజు ఆనాడు బలిపీఠం తీశాడు, ఆ స్తంభములకు ఉన్నటువంటి అంచులు తీసివేశాడు, తొట్లు తీసివేశాడు, ఎడ్ల మీద ఉన్నటువంటి సముద్రమును తీసివేశాడు. కానీ ఈనాడు విశ్వాసులు వాటికంటే శ్రేష్టమైన అమూల్యమైన వాక్యాలను ఏం చేస్తున్నారు, తీసేస్తున్నారు. వాక్య సత్యములను తీసివేస్తున్నారు. ఎంత విచారకరమో ఆలోచన చేయండి. తమకు అనుకూలంగా ఉంటేనేమో ఆ వాక్యం కరెక్ట్ అంట, ఆ వాక్యం కనుక తనలో లోపాలను చూపిస్తుంటే అప్పుడేం చేస్తారు, దాన్ని తీసేస్తారు. కాదు కాదు, అది కరెక్ట్ కాదులే, అది వాళ్ళకి చెప్పారులే, వీళ్ళకి చెప్పారులే, అది అప్పట్లో జల్లిద్ది కానీ ఇప్పుడు జల్లిద్దా అని అంటున్నారండి.
స్త్రీలు ముసుగేసుకోవాలనే మాట అదంటే కొరింథీలకు చెప్పాడంట పౌలు, మనకు కాదంట. అది ఎవరు చెప్పారు? అది కొరింథీలకు మాత్రమే చెప్పారు, మనకు కాదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. ప్రియులారా, ఈ విధంగా కొన్ని వాక్యాలను తీసివేస్తున్నారు చాలామంది. వాక్యాలను తీసివేయొద్దు, కలపకూడదు, తీసివేయకూడదు. కాబట్టి అహాజు వలె మనము ఉండకూడదు. ఈ రాత్రి నేర్చుకోవాలి ప్రియులారా. అహాజు ఇంకా ఏం తీసేశాడు చూడండి, 18వ వచనం కూడా చూడండి. మరియు అతడు అషూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును, చూడండి ఏం తీసేశాడు, మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరములో నుండి తీసివేశను. తీసివేసిన అనే పదం వచ్చినప్పుడల్లా నేను నా బైబిల్ అండర్లైన్ రౌండ్ చుట్టుకున్నా. తీసివేశను, తొలగించను, ఆ మాటలు ఉన్నాయి కదా. అవును, ఇప్పుడేం తీసేశాడు 18వ వచనంలో? మంటపమును తొలగించి వేశాడు, తీసివేశాడు. తర్వాత ఆవరణములో గుండా పోయేటువంటి ద్వారమును కూడా తీసివేశాడు. యెహోవా మందిరములో నుండి తీసివేశాను అనే మాట చదువుతున్నా. ప్రియులారా, అహాజు మార్చివేశాడు, ఇప్పుడేమో తీసివేశాడు. బలిపీఠమును మార్చేశాడు, దేవుని మందిరంలో ఉన్న కొన్ని వస్తువులను ఏం చేశాడు, కొన్ని కట్టడాలను తీసివేశాడు. ఎందుకు తీసేశాడు తెలుసా? కారణం కూడా ఇప్పుడు మనం చదివిన వచనం వల్ల ఉంది. 18వ వచనం చూడండి. అతడు అష్షూరు రాజును బట్టి ఎందుకు తీసేశాడు? అష్షూరు రాజును బట్టి తీసేశాడు. అష్షూరు రాజు వచ్చి చెప్పాడు ఎవరితోటి? అహాజ్ తోటి. అయ్యా అహాజు, ఏంటిది ఇది, తీసేయి, ఇదేంటిది ఇది, తీసేయి, ఏదైతే ఆయన చెప్పాడో తీసేయమని అహాజు అష్షూరు రాజును బట్టి ఏం తీసేయమంటే అవి తీసేశాడు. ఎవరి మాట అంటున్నాడు? ఎందుకన్నాడు అష్షూరు రాజు మాట? ఎందుకన్నాడు? తనకు యుద్ధంలో సహాయం చేసింది ఎవరు? ఈయన కదా. సిరియా రాజు వచ్చాడు, రెజీన్ వచ్చాడు, ఇస్రాయేల్ రాజు పెకహు వచ్చారు. వాళ్ళిద్దరూ యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరు ఇతనికి హెల్ప్ చేసింది? అష్షూరు రాజే. కాబట్టి తనకు యుద్ధంలో సహాయం చేశాడు. కాబట్టి ఇతని మాట వినకపోతే రెండోసారి నాకు సహాయం చేయడు. కాబట్టి ఇతని మాట నేనేం చేయాలి? వినాలి. వాడు ఏం తీసేయమంటే అయ్యి తీసేయాలి. ఈనాడు మనం కూడా ఎవరి మాట వింటున్నాం చెప్పండి? ఎవరి మాట వినాలి నీవు? దేవుని మాట వింటావా, మనుషుల మాట వింటావా? అమ్మ మాట వింటావా, దేవుడి మాట వింటావా? నాన్న మాట వింటావా, దేవుడి మాట వింటావా? భర్త మాట వింటావా, దేవుడి మాట వింటావా? భార్య మాట వింటావా, దేవుని మాట వింటావా? ఆలోచన చేయి. అహాజు దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా దేవుని మందిరములో ఏ సామాగ్రి ఎక్కడ ఉండాలో, ఏ కట్టడం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచవలసిన వాడు. కానీ అష్షూరు రాజు మాటను బట్టి కదా దేవుని మందిరములో ఉండవలసినటువంటి కట్టడాలను తొలగించి వేశాడు, తీసివేశాడు. దేవుని మందిరములో ఉన్న సామాన్లు కూడా తీసివేశాడు. అష్షూరు రాజు మాట విన్నాడు, దేవుడి మాట కాదు విన్నది. ఈ బలహీనత విశ్వాసుల్లో కూడా ఉందా లేదా చెప్పండి? దేవుడి మాట అంటున్నారా, మనుషుల మాట అంటున్నారండి? ఎవరి మాట అంటున్నారు? ఇప్పుడు దేవుని పిల్లలమే కానీ అమ్మ వాక్యంలో దేవుడు ఎట్లా చెప్పాడు అని అంటే దేవుడి మాటకు లోబడరు. ఎవరి మాట వింటారు? అమ్మ చెబితే వింటారు, నాన్న చెబితే వింటారు కదా. నువ్వు దేవుని మాట వింటున్నావా, నీ కుటుంబ సభ్యుల మాట వింటున్నావా? ఎవరి మాటకు నీవు విలువ ఇస్తున్నావు? ఎవరి మాటకు నీవు లోబడుతున్నావు? రాత్రి ఆలోచన చేయి. అహాజువలే నీవు దేవుని మాట వినకుండా మనుషుల మాటకు విలువిస్తున్నావా? దేవుని మాట వినకుండా మనుషుల మాటకు గౌరవం ఇస్తున్నావా? యెషయాగ్రంథం 66వ అధ్యాయంలో దేవుడేమన్నాడు చూడండి. యెషయాగ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నారు. 2వ వచనం 3వ లైన్, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. ఎవరి మాట విని వణకాలి మనం?
నా మాట విని వణుకుచుండను. అండర్లైన్ చేసుకో ఆ మాట నీ బైబిల్లో. నేను వినవలసింది దేవుని మాట, నేను వణకాల్సింది దేవుని కోసం అని అండర్లైన్ చేసుకో ఈ రాత్రి. దేవుడు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండను వానినే నేను దృష్టి ఉంచుచున్నాను అన్నాడు దేవుడు. దేవుడు ఎవరిని దృష్టి ఉంచుతాడు? దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు? దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు చెప్పండి? ఎవరైతే దేవుని మాట విని వణుకుతాడో, దేవుని మాట అంటే భయపడతాడు, దేవుని మాటకు విలువేస్తారో, అలాంటి వారిని దేవుడు లక్ష్య పెడతారు, వారిని దేవుడు దృష్టి ఉంచుతాడు. కానీ ఈనాడు చాలామంది విశ్వాసులు మమ్మ ఒప్పుకోదు, ఇట్లా చేయకపోతే మమ్మ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకుంటాడా ఏంటి? దేవుడు ఒప్పుకుంటాడా? మరి నువ్వు ఆ మాట దేవుడి విషయంలో ఎందుకు అన్నావు? అమ్మమ్మ నేను ఎట్లా చేయకపోతే నా దేవుడు ఒప్పుకోడని ఎందుకు అన్నావు? అమ్మ ఒప్పుకోదు, నాన్న ఒప్పుకోడు, అన్నయ్య ఒప్పుకోడు, అక్క ఒప్పుకోదు, చెల్లి ఒప్పుకో, వాళ్ళు ఒప్పుకోవాల్సింది. ఎవరి మాట మనము వినాలి? ఆలోచన చేసేవా? దేవుడేమన్నాడు? దేవుడేమన్నాడు? మీ ఇంట్లో వాళ్ళ మాట ఏనండి అన్నాడా? నా మాట వినాలి అని అన్నాడా? ఎవరి మాట వినమన్నాడు దేవుడు? నా మాట విని వణుకో. నువ్వు వణకవలసింది నా విషయంలో వణకాలి, నీ కుటుంబ సభ్యుల గురించి కాదు నువ్వు వణకాల్సింది. నేను నిన్ను దృష్టి వంచాలంటే, నేను నిన్ను లక్ష్య పెట్టాలంటే, నీ ప్రార్థన విని నేను నీకు సహాయం చేయాలంటే నా మాట విని వణుకు అన్నాడు దేవుడు. కానీ ఈనాడు విశ్వాసులు చాలామంది దేవుడు మాట తర్వాత సంగతి, ముందు నా నేను ఎవరి మాట వినాలి? నా కుటుంబ సభ్యుల మాట నేను వినాలి అంటున్నారు. ఏమి విశ్వాసులు మనం? పేతురు యోహానులతోటి యెరూషలేములో ఉన్న మత పెద్దలు ఏం చెప్పారంటే, ఈ రోజు నుంచి, ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ రోజు నుండి యేసు నామమును బట్టి మీరు ఎక్కడా బోధించకూడదు. మీరు ఎక్కడైనా కనుక ఇక యేసు నామమును బోధించారంటే మాత్రం బాగుండదు. ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, ఈ రోజు నుండి యేసు నామమును మీరు ఎక్కడూ బోధించకూడదు అని ఆ మత పెద్దలు పేతురుని యోహానుని చూసి వార్నింగ్ ఇస్తే ఏమన్నారో తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం పేతురు యోహానులు ఏమన్నారో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం లేదా 18 కూడా చదువుతున్నాను. అందుకు వారిని పిలిపించి, వారిని అంటే పేతురు యోహానులను పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు, బోధింపను కూడదు అని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానులు వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేమెవరి మాట వినాలి? మీ మాట వినాలా, మేము దేవుడి మాట వినాలి? మీరే చెప్పండి, దేవుడి మాట వినాలా, మీ మాట వినాలా? నువ్వు ఎప్పుడన్నా ఆ మాట అన్నావు? ఎప్పుడన్నా అమ్మా నేను నీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? నాన్న నేను నీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? భర్త గారు నీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? అమ్మా భార్య నీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? తల్లిదండ్రులారా మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? అండర్లైన్ చేసుకో, ఎవరి మాట వినాలి మనం? అహాజ్ ఎవరి మాట విన్నాడు? అష్షూరు రాజును బట్టి ఆ మాట చెప్పేది, అక్కడ వ్రాయించారు కదా, అష్షూరు రాజును బట్టి ఇవన్నీ ఏం చేశాడు? తీసివేశాడు, తీసివేశాడు. స్తంభములకు ఉన్నటువంటి అంచులు తీసివేశాడు, స్తంభముల మీద ఉన్న తొట్లు తీసివేశాడు, బలిపీఠము తీసివేశాడు, సముద్రపు తొట్టెను తీసివేశాడు, మంటపం తీసివేశాడు, ఆవరణము కదా తీసివేశాడు, అన్నిటినీ తీసివేశాడు. ఎవరిని బట్టి? అష్షూరు రాజు మాటను బట్టి. ఆ మాట ఆయన మాటకు విలువిచ్చాడు కానీ, ఆయన మాటకు గౌరవం ఇచ్చాడు కానీ దేవుడి మాటను లక్ష్య పెట్టలేదు అహాజు. ఈనాడు విశ్వాసులు కూడా అహాజులాగా, అహాజు వలె దేవుని మాట వినకుండా, దేవుని మాట వినకుండా మనుషుల మాటలు విని దేవుని మాటలను పక్కన పెడేస్తున్నారు. దేవుడు నిన్ను ఎలా దృష్టి ఉంచుతాడో ఆలోచన చేయి. షిఫ్రా పూయా అనే ఇద్దరు మంత్రసానులకి ఫరో ఏం చెప్పాడు? అమ్మా ఇశ్రాయేలీలకు మగపిల్లలు పుడితే ఏం చేయాలి? మీరు చంపండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనేయండి. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు వీళ్ళకి?
ఆ ఫరో రాజు చెప్పాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరి మాట విన్నారు? దేవుడి మాట విన్నారా, రాజు మాట విన్నారా? దేవుని మాట విన్నటువంటి వారు ఉన్నారు బైబిల్లో. మనుషుల మాట విని తప్పులు చేసి దేవుని ఉగ్రతకు పాత్రులైన వారు ఉన్నారు బైబిల్లో. దేవుని మాట విని దేవుని వలన ఆశీర్వదింపబడిన వారు కూడా బైబిల్ అన్నారు. షిఫ్రా పూయ మంత్రశాలకు దేవుడు ఏం చేశాడు? వాళ్ళిద్దరికీ వంశాభివృద్ధి కలుగు చేశాను అని ఉంది కదా. వాళ్ళ వంశాన్ని ఏం చేశాడట? దేవుడు అభివృద్ధి చేశాడట. ఎందుకు? ఎవరి మాట విన్నారు వాళ్ళు? దేవుని మాట విన్నారు, దేవునికి భయపడ్డారు. వాళ్ళిద్దరూ ఫరో మాట లెక్క కూడా పెట్టలా, రాజు మాటనే లెక్క పెట్టలేదండి. దేవుని మాట వినాలా, మీ మాట వినాలా, మీరే చెప్పండి. కాబట్టి రాత్రి వాక్యము వింటున్న సహోదరుడా, సహోదరి, ఇంతకాలము నీవు దేవుని మాట వినకుండా నీ కుటుంబ సభ్యుల మాట వింటున్నావేమో, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉండగా నేర్చుకో. నా మాట విని వణుకుచుండును వాణినే. ఆ మాట గుర్తుపెట్టుకో, వాణినే నేను దృష్టి ఉంచుతా. వాణినే నా మాట వినకుండా నేనంటే లెక్క లేకుండా ఉంటే నేను వాళ్ళను లక్ష్య పెట్టను. దాని అర్థం అది. కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుని మాట విందాం. దానియేలు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడా? దర్యావేష్ రాజు మాట విన్నాడా కదా? ఎవరి మాట విన్నాడు దానియేలు? దేవుని మాట విన్నాడు. దర్యావేష్ అన్నాడు, ప్రార్థన చేయబాకుండా 30 రోజులు అన్నాడు. ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. నేను ప్రార్థన చేయకుండా ఎలా ఉండేది? శద్రక్ మేషక్ అబద్నగోలు నెబుకద్నెజర్ మాట విన్నారా, దేవుని మాట విన్నారా? నెబుకద్నెజర్ చెప్పాడు, మేము ఈ వీణ సింఫోనియా ఈ బాకాలు ఊదినప్పుడు మీరందరేం చేయాలి? నేను నిలువ పెట్టించినటువంటి ప్రతిమకు నమస్కారం చేయాలి. నెబుకద్నెజర్ చెప్పాడు, మేము మీ మాట వినం. మేము ఎవరి మాట వింటాం? దేవుని మాట వింటామన్నారు శద్రక్ మేషక్ అబద్నగోలు. ప్రియులారా, దేవుని భయము కలిగి దేవుని మాట విని దేవుని మాటకు లోబడిన భక్తులు ఉన్నారు, వారు దీవించబడ్డారు. మనుషులకు భయపడి మనుషుల మాటలు విని దేవుని మాటలను నిర్లక్ష్యం చేసినటువంటి వారు కూడా ఉన్నారు, వారు చరిత్రహీనులైపోయారు బైబిల్లో. నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? ఎవరి మాట మనం వినాలో ఈ రాత్రి ఆలోచన చేయండి. ఈ రాత్రి మనం అహాజు గురించి చూస్తున్నాం. బలిపీఠమును మార్చాడు కదా, బలిపీఠమును ఎందుకు మార్చాడు? ఒక మూఢ నమ్మకం కదా. ఏం మూఢ నమ్మకం అది? సిరియా దేవతలు ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తున్నారు కాబట్టి సిరియా దేవతలకి వాళ్ళకి సహాయం వస్తుంది. కాబట్టి నాకు కూడా సహాయం కావాలంటే నేను కూడా అటువంటి బలిపీఠం మీద వాళ్ళ దేవతలకు నేను బలులు అర్పిస్తాను. మూఢ నమ్మకాలు మానుకో, దేవుని వాక్య సత్యాలను మార్చబాకు. మూడవది, తీసివేయొద్దు. దేవుని మాటలను నీకు అనుకూలంగా లేవని వాటిని తీసివేయొద్దు, ఉంచు. నీ జీవితంలో కూడా వాటిని ఉంచుకో. మనుషుల మాటలు వినొద్దు, దేవుడి మాట వినడం నేర్చుకో. ప్రియులారా, ఇప్పటివరకు మనం అహాజు గురించి చూసాం. గత వారంలో ఈ రాత్రి కూడా మనం అహాజు జీవితాన్ని ధ్యానం చేస్తున్నాం. అతని ప్రవర్తన సరిగా లేదు, అతని క్రియలు సరిగా లేవు. ఆపద వచ్చినప్పుడు సహాయం, దేవుని సహాయం కోరుకోకుండా ఆ ఇతర రాజుల సహాయం కోరుకున్నాడు. ఈ రాత్రి మనం చూస్తున్నాం, మార్చేశాడు, తీసివేశాడు, మనుషుల మాటలకు విలువిచ్చాడు. ఇటువంటి అహాజు చనిపోయిన తరువాత ఏం జరిగిందో చూడండి. అతని గురించి 19:20 అహాజు చేసిన ఇతర కార్యములను గురించి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను. అహాజు చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టబడ్డాడట? దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను. వినండి, రాజులు చనిపోయినప్పుడు రాజులను సపరేట్గా సమాధి చేస్తారు. రాజులని ప్రత్యేకంగా వాళ్ళ ఇల్లు, రాజులు కదా, దేశాన్ని పరిపాలన చేసిన రాజులు కాబట్టి వాళ్ళు సామాన్యమైనటువంటి ప్రజలు కాదు కాబట్టి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఘనపరచాలి కాబట్టి వాళ్ళని ప్రత్యేకమైనటువంటి స్థలంలో వాళ్ళని సమాధి చేసేవాళ్ళు.
ఇప్పుడు చూడండి, మహాత్మా గాంధీ చనిపోయాడు, మహాత్మా గాంధీ సమాధి ఎక్కడ ఉంది? అందరి సమాధుల్లాగా సమాధుల తోటలో ఉందా? లేదు, లేదు కదా. అట్లాగనే ఎన్టీ రామారావు చనిపోయిన, రాజీవ్ గాంధీ చనిపోయిన, ఇందిరా గాంధీ చనిపోయిన, వీళ్ళందరూ చనిపోయినప్పుడు వాళ్ళ సమాధులు ఒక ప్రత్యేకమైన స్థలంలో పెట్టి పూల చెట్లు నాటి వనాలు తయారు చేసి కదా, ఎందుకంటే వాళ్ళకున్నటువంటి విలువను బట్టి, వాళ్ళకున్న గౌరవాన్ని బట్టి ప్రత్యేకంగా చూసేవాళ్ళు. అలాగే యెరూషలేములో కూడా ఇస్రాయేల్ దేశాన్ని, యూదా దేశాన్ని పరిపాలన చేసినటువంటి ఆ రాజులు చనిపోయినప్పుడు ఆ రాజులను ప్రత్యేకమైన స్థలంలో సమాధి చేసేవాళ్ళు. ఇప్పుడు అహాజు చనిపోతే సమాధి ఎక్కడ చేశారు? మనం చదివిన వచనంలో ఉంది, దావీదుపురమందు. దావీదుపురం అంటే యెరూషలేము, యెరూషలేములోనే సమాధి చేశారు. కానీ ఎక్కడ చేశారు? తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను. రాజుల సమాధిలో కాదు అతన్ని పాతి పెట్టింది. ఎక్కడ పాతి పెట్టారు? తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను. దీనిని వివరంగా దినవృత్తాంతముల గ్రంథంలో ఉంది. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం, దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనం చూడండి. అహాజు యొక్క సమాధి గురించి 28వ అధ్యాయం 27వ వచనం, అహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతి పెట్టబడిను. కానీ ఇస్రాయేలీల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. ఎక్కడ తేబడలేదు? ఇస్రాయేలు దేశాన్ని పరిపాలన చేసిన రాజుల సమాధుల్లోకి తేబడలేదు. ఎక్కడ తెచ్చారు మరి అతని సమాధిని? ఎక్కడో సామాన్యంగా యూదులను పాతి పెడతారే, తన పితరులను పాతి పెట్టిన చోట అతన్ని పాతి పెట్టారే, కానీ రాజులు పాతి పెట్టబడవలసినటువంటి స్థలములో అతనిని పాతి పెట్టలేదు. ఎందుకని? ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది అదే, దేవునికి ఇవ్వవలసినటువంటి విలువ, గౌరవం, ఆ ఘనతను దేవుడికి ఇవ్వలేదు. మరి దేవుడికి ఇవ్వకపోతే దేవుడు నీకెట్లిస్తాడు ఆ ఘనత? రాజులు పాతి పెట్టబడవలసినటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, వాళ్ళు ఘనత పొందవలసిన స్థలం అది, వాళ్ళు గౌరవించబడవలసినటువంటి స్థలం అది, అక్కడనే వారిని పాతి పెట్టాలి. కానీ అహాజుని కదా రాజుల సమాధుల్లో పాతి పెట్టకుండా, వాళ్ళ పితరుల సమాధుల్లో ఎవరెవరు ఉంటారు కదా వాళ్ళ బంధువులు, వాళ్ళ సమాధుల్లో పాతి పెట్టారు. అహాజు రాజుకి ఘనత లేదు, అహాజు రాజుకి గౌరవము లేదు, అహాజు రాజుకి విలువ లేదు. దేవుడు అన్నాడు కదా సమూయేలు మొదటి గ్రంథం 2:30, నన్ను ఘనపరిచే వారినే నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరిస్తే వాళ్ళను నేను కూడా ఏం చేస్తాను? తృణీకరిస్తా. అహాజు దేవునిని ఘనపరిచిన వాడు కాదు, ఆయన మరణ సమయంలో దేవుడు అతనిని కూడా ఏం చేయలేదు? ఘనపరచలేదు. రాజుల సమాధిలో అతను పాతి పెట్టబడకుండా పితరుల సమాధిలో పాతి పెట్టబడి, ముగ్గురు రాజులు రాజుల సమాధుల్లో పాతి పెట్టబడలేదు. ఆ ముగ్గురు రాజుల్లో అహాజు ఒకడు. మొట్టమొదటిగా యెహోరాము. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథములోని 21వ వచనం చూడండి, 20వ వచనం, అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ళ వాడు. అతడు అంటే యెహోరాము, యెహోషాపాతు కుమారుడు అన్నమాట యెహోరాము. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ళ వాడు, యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి. ఎవ్వరికీ ఇష్టము లేని వాడై అతడు చనిపోయిను. రాజుల సమాధులలో కాక దావీదుపురమందు వేరే చోట జనులు అతనిని పాతి పెట్టిరి. ఎక్కడ పాతి పెట్టారు? ఎక్కడో వేరే చోట పాతి పెట్టారు. వాస్తవంగా ఎక్కడ పాతి పెట్టాలి? రాజుల సమాధుల్లో పాతి పెట్టాలి. యెహోరాము రాజే కదా, యెహోరాము రాజే అయినా కూడా రాజుల సమాధుల్లో పాతి పెట్టలా. ఎందుకని? ఎవరికి ఇష్టం లేకుండా జీవించాడు. దేవుడికి ఇష్టం లేడు, ప్రజలకు ఇష్టం లేడు. అటువంటి వాడికి ఏమి ఘనత వస్తుంది? అందుకనే అతనిని కూడా రాజుల సమాధుల్లో పాతి పెట్టలేదు. యెహోరాము రాజుల సమాధుల్లో పాతి పెట్టబడలేదు. రాజైనా కూడా, అహాజు రాజైనా కూడా రాజుల సమాధుల్లో పాతి పెట్టబడలేదు. కారణం ఏంటంటే ఇతడు బహు విగ్రహారాధికుడిగా జీవించి మనుషుల మాటలను బట్టి, మనుషుల మాటలకు గౌరవించి దేవుని మందిరంలో ఉన్న వాటిని అన్నిటినీ తీసివేసినవాడు. దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది, దేవుని మందిరం యొక్క తలుపులను మూసివేసిన వాడు అహాజే. అందుకని ఇతడు కూడా రాజుల సమాధుల్లో పాతి పెట్టబడలేదు. 3వ రాజు
యోవాషు. చూడండి దినవృత్తాంతముల రెండవ గ్రంథం 24వ అధ్యాయంలో యోవాషు కూడా రాజుల సమాధుల్లో పాతిపెట్టబడలేదు అని వాక్యంలో ఉన్నది. 25వ వచనం చూడండి, వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతనిని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతనిని పాతిపెట్టిరి గాని రాజుల సమాధులలో అతనిని పాతిపెట్టలేదు. ఎక్కడ పాతిపెట్టలేదు? రాజుల సమాధులలో పాతిపెట్టలేదు. ఎక్కడో పాతిపెట్టారు, యెరూషలేములోనే వాళ్ళ బంధువుల దగ్గర ఎక్కడో పాతిపెట్టారు, కానీ రాజుల సమాధుల్లో పాతిపెట్టలేదు. ఎవరిని? యోవాషు. యోవాషు కూడా రాజుల సమాధుల్లో పాతిపెట్టబడలేదు. ఎందుకని? వాస్తవంగా యోవాషు కొంచెం ముందు కాలంలో భక్తిగా జీవించాడు. ఎవరున్నంతకాలం? యెహోయాద ఉన్నంతకాలం భక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే యెహోయాద చనిపోయాడో ఇతని భక్తి మారిపోయింది. తనను పెంచి పెద్ద చేసి తనకు పెళ్లి చేసి తనను రాజుగా అభిషేకం చేసింది ఎవరు? యెహోయాద. అటువంటి వాని కుమారుణ్ణి ఏం చేయించాడు? ఇతడు కొట్టి రాళ్లతో కొట్టి చంపించాడు. ఎంత ద్రోహం తలపెట్టాడు చూడండి. యెహోయాద కుమారుల యొక్క ప్రాణహత్య దోషము ఎవరి మీదకి వచ్చింది? యోవాషు మీదకి వచ్చిననే మాట మనం చదువుతున్నాం. అందుకని దేవుడు ఇతనుని కూడా ఏం చేశాడు? రాజుల సమాధుల్లోకి పాతి పెట్టబడనీకుండా ఆ ఘనత ఇతనికి రాకుండా దేవుడు చేశాడు. ముగ్గురు రాజులు, యెహోరాము, యోవాషు, అహాజు, ముగ్గురు రాజులైనప్పటికీ కూడా వాళ్ళని రాజుల సమాధుల్లో సమాధి చేయలేదు. కారణం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న భక్తిహీనత, వాళ్ళల్లో ఉన్న అవిధేయత కారణం. సోదరుడా సోదరి, ఇవన్నీ మనకు పాఠాలే. మనం కూడా దేవుని చేత ఘనత పొందేవారంగా ఉండాలి, దేవుని చేత గౌరవించబడేవారంగా ఉండాలి, దేవుని చేత మెప్పు పొందేవారంగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. తప్ప దేవుడు మనల్ని అసహించుకునేటట్లుగా, దేవుడు మనల్ని చేదరించుకునేటట్లుగా, దేవుడు మనల్ని త్రోసివేసేటట్లుగా మన జీవితం ఉండకూడదు. జాగ్రత్త పడాలి. అహాజు యొక్క జీవితాన్ని ఈ రాత్రి మనం ఆలోచన చేస్తున్నాం. అతడు రాజు అయినప్పటికీ కూడా అతనిని రాజుల సమాధుల్లో సమాధి చేయలేదనే మాట చూస్తుంటే అతనికి ఎంత ఘనహీనత వచ్చిందో మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనకు పాఠాలు. జాగ్రత్తగా జీవిద్దాం, మూఢనమ్మకాలు విడిచిపెడదాం, దేవుని వాక్యాన్ని తీసేయబాకండి, దేవుని వాక్యాలను మార్చబాకండి. నీకు అనుకూలంగా మార్చుకోబాకు, అది పాపం. దేవుని వాక్యానికి నువ్వు లోబడాలే కానీ నువ్వు మార్చుకోకూడదు అనుకూలంగా. మనుషుల మాటలు విని నీవు దేవుని వాక్య సత్యాలకు లోబడకుండా ఉంటావేమో, అలా అది కూడా పాపమే. దేవుని మాట మనం వినాలి, దేవుని మాటకు మనం లోబడే వారంగా ఉండాలి. అహాజాలా అగు లేనందువల్ల దేవుడు అతనిని మరి ఘనహీనతకు అప్పగించినట్లుగా చదువుతున్నాం. కాబట్టి ఇవన్నీ మనకు హెచ్చరికలు. జాగ్రత్తగా జీవిద్దాం. అహాజు లాంటి భక్తిహీనమైన జీవితం నేను జీవించకూడదు. ఈ రాత్రి తీర్మానం అదే చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యము ద్వారా ఈ రాత్రి మాతో మాట్లాడారు. అహాజు జీవితాన్ని గత వారం ఈ వారం మేము ధ్యానం చేశాం. ఎంత భక్తిహీనుడు అయ్యా, ఎంత మూఢ నమ్మకాలు కలిగిన వాడు అతడు, ఎంతగా అన్యాచారాలు చేసేవాడు. అతని జీవితం చదువుతుంటే మాకు అర్థమవుతుంది. ఈనాడు విశ్వాసులము కూడా అలాగే అన్యాచారాలు చేస్తూ మూఢనమ్మకాలు కలిగి మూఢాచారాలు కలిగి ప్రవర్తిస్తున్నారు ప్రభువా. పేరుకు విశ్వాసులే కానీ ఇంకా అవి పోలేదు. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీ పిల్లలమైన మేము అహాజు వలె జీవించకుండా నాయనా మరి భయభక్తులతో నిన్ను సేవించే కృపదయ చేయండి. అన్యాచారాలు పాటించకుండా, మూఢనమ్మకాలు లేకుండా సంపూర్ణంగా నీ వాక్యమునకు లోబడి జీవించే జీవితం మాకు దయచేయండి ప్రభువా. అహాజు అషూరు రాజును బట్టి ఆయన మాటను గౌరవించి మందిరంలో అన్నీ తీసివేశాడు. అయ్యా నీ మాట వినవలసిన అహాజు అషూరు రాజు మాటను విన్నాడు. నీ మాటను గౌరవించవలసిన అహాజు అషూరు రాజు మాటను గౌరవించాడు. ఈనాడు దేవుని పిల్లలమైన మేము కూడా నీ మాట కంటే మనుషుల మాటకి ఎక్కువ విలువిస్తున్నాం, నీ మాట కంటే కూడా మనుషుల మాటలకు ఎక్కువ భయపడుతున్నాం.
దేవా అటువంటి వారంగా మేము ఉండకూడదని రాత్రి నేర్చుకుంటున్నాం. పేతురు యోహానులు చెప్పారు, దేవుని మాట వినాలా మీ మాట వినాలా మీరే చెప్పండి అన్నారు. దానియేలు దర్యావేశరాజు మాట వినకుండా 30 రోజులు ప్రార్థన చేశాడు. శద్రక మేషక అబద్నగోలు నెబుకద్నెజరు మాట వినకుండా ఆ బొమ్మకు నమస్కారం చేయకుండా నీ వాక్యమునకు విధేయత చూపారు. ఇవన్నీ మాకు మాదిరి కోసం రాయించిన విషయాలు. ప్రభువా మేము కూడా అలాగూ నీ మాటకు లోబడేటువంటి వారంగా నీ మాట విని ఉనికే వారంగా మమ్మలను మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అతడు రాజైనప్పటికీ రాజుల సమాధుల్లో సమాధి చేయబడలేదు, అతడు ఘనపరచబడలేదు, అతడు గౌరవించబడలేదు, తృణీకరించబడ్డాడు. ఇవన్నీ మాకు హెచ్చరికలు. వాక్యము విన్న మేమందరం కూడా ఎంత జాగ్రత్తగా మేము జీవించాలో తెలుసుకొని నాయన వాక్యానుసారంగా జీవించినట్లుగా మమ్మల్ని బలపరచండి. కూడికకు వచ్చిన ప్రతి సహోదరుడును ప్రతి సహోదరిని బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి వాక్యము విన్నారు విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకుండా మీ కృపదాయి చెప్పని ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరి అవసరతలను మీ సమృద్ధి నుండి తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా ఈ వారంలో మిగిలిన దినాలలో జరగవలసిన కార్యక్రమములన్నిటిని కూడా మీ ఆత్మచేత జరిగించి సహాయం చేయమని మీ ప్రియమైన కుమారుడు రక్షకుడు యేసు ప్రభు నామము పేరట కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పించి వినయముతో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాము.